हेलो वेलकम अगेन एंड वेलकम बैक टू सुचित्रा व्लॉग्स एला बाउन्नारा चाला रोजुलैंदी कदा इला व्लॉग लागा चेसी कार्तिक पुराण वीडियो मी अंदरू चूस्तुन्नारनि आशिस्तू इप्पुडैते नेनु इवाला वीडियो चेयडानिकि गल मधु तेलुगम्मई अंदरिकी बागा तेलुसु कदा तन चैनल हैक अयिपोयिंदी पापम टू डेस कृतम मैरेज एनिवर्सरी व्लॉग रालेदनि नाकु यूजुअल गा नोटिफिकेशन्स स्टार्टिंग यूट्यूबर्स एवरैते 3 इयर्स अगो मातो स्टार्ट चेसारो वाळ्ळंदर्वी नाकु नोटिफिकेशन्स वस्तायि तंदि रालेदु मेबी ओक रोजु ब्रेक लो उंदेमो अनुकुन्नानु अंतलो इंस्टाग्राम लो लाइव चेस्तोन्ननमाट तनु अप्पुडु तेलिसिंदि पापं चैनल अन्नदि हैक अयिपोयिंदि अनि इंकोक रेंडु रोजुल्लो पापं 1 लाख सब्सक्रैबर्स अवबोतुन्नारु इंतलो इला अयिपोयिंदि चाला अप्सेट अयिपोयिंदि तनैते सो यूट्यूब तो अंदर तो कांटेक्ट अवडं जरिगिंदी वाळ्ळु चेस्तामु अनि चेप्तुन्नारट कापोते मन द्वारा मनंदरं चेयगलिन ओक चिन्न सहायं एंटंटे ट्विटर लो तन ओक ट्वीट चेसिंदन्नमाट इला ना पेरु माधुरी मनं आ ट्वीट नी रीट्वीट चेयडं अंटे ट्विटर अकाउंट उंटे अंदरू दयचेसि तनकि हेल्प चेयंडि लेट अस प्रे दट आमे चैनल तोंदरगा रावालनि बिकाज నాకు తెలుసండి ఆ కష్టము 3 ఏళ్ల నుంచి లక్ష సబ్స్క్రైబర్ల దాకా వచ్చిందంటే ఎలాంటివి చేసిన వీడియోస్ ఎంతో కష్టం ఉంటుంది దీని ఒక ప్రొఫెషన్ గా తన తీసేసుకుంది కాబట్టి ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అయినప్పుడు చాలా మనకి బాధ తెలుస్తుంది అందుకనే నేను నా వంత సాయంగా మన ఛానల్లో తను చెప్తావా అన్నప్పుడు తప్పకుండా ఎందుకు చెప్పను అని మీతో షేర్ చేస్తున్నాను దయచేసి మీరు కూడా వీలుంటే ట్వీట్ చేస్తారని రీట్వీట్ ఆశిస్తున్నాను ఫ్యాన్ ఆపేసాను గాని ఏం చేస్తున్నా ఓ మై గాడ్ ఏంటది ఏం చేస్తున్నా నేను ఎక్సర్సైజ్ ఆ ఓకే ఓ మై గాడ్ ఏంటి మజిల్ పెంచుకుంటున్నావా ఎక్కడ చూసావు ఈ ఎక్సర్సైజ్ చేయడం ఎవరు చేస్తారు ఎక్సర్సైజ్ ఎవరు చేయడం చూసావు ఎక్సర్సైజ్ అవునా బూజుకర్తు చేస్తారా ఎక్సర్సైజ్ పాపం అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టి జిమ్ కి వెళ్తున్నారు మా చాలా మంది ఆ వావ్ ఇంకేం ఎక్సర్సైజెస్ వచ్చు నీకు చూపించు ఓకే ఇగ ఊడా ఊయలా अदवा रू आ ऋषि ऋषि का ऋषि अदी रू अन्नमाट सुषि का ऋषि रू दांत पक्कने ए एलुका ए एनुगु తర్వాత ఏముందమ్మా ఓ ఐ ఐదు థాంక్యూ నువ్వు చెప్పది ఏంటి దాన్ని ఏమంటారు ఇంగ్లీష్ లో ఆ ఓ ఉంటే నాకు స్టిక్ ఇరిగిపోతుంది బాబు నెక్స్ట్ చెప్పు నువ్వు తొందరగా టీచర్ మీరు బాగా చెప్పట్లేదు సరిగ్గా చెప్పండి అదేంటి थैंक यू टीचर ओ औषधमु अम अंके अह अंतपुरमु अदेंटी टीचर कलमु आ टीचर का कलमु అదేంటి టీచర్ అది స్టిక్ కా టీచర్ ఖ ఖడ్గము ఆ అంటే స్వర్డ్ కింగ్ లాగా ఫైట్ చేయడానికి ఖ ఖడ్గము గా గద హనుమాన్ దగ్గర ఉంటుంది కదా ప్రణవ్య గద దాని మేజ్ అంటారు ఇంగ్లీష్ లో అదేంటి ఘంట అదే ఘంట బెల్ అవును బెల్ మళ్ళీ యాక్సెంట్ ఒకటి ఏ బెల్ నా కక్క గగ్గ ఇని
కిన్యో అన ఏంటో దాన్ని ఏమంటారు మర్చిపోయిన తెలుగు కక గగ్గ చ చక్రము థ్యాంక్ యూ సో మచ్ టీచర్ ఐ లవ్ యూ టీచర్ టీచర్ అదేంటి టీచర్ చ చత్రము చక్రము అంటే వీల్ వీల్ హార్స్ లో ఉంటుందా మీకు చాలా రోజుల నుంచి మన ప్రణవ్యని చూపించట్లేదు ఏంటండి అని అడుగుతున్నారు కదా మీకోసం ప్రణవ్య ఆల్రెడీ నేను మీతో పంప్కిన్ సూప్ రెసిపీ షేర్ చేస్తాను వెయిట్ లాస్ అవ్వాలనుకున్నా హెల్దీగా తినాలనుకున్నా వింటర్ లో చల్లగా ఉంటుంది అనుకుంటూ ఏదైనా వేడిగా తినాలనుకుంటుంటే గనక ఈ పంప్కిన్ సూప్ తప్పకుండా ట్రై చేయండి చాలా ఈజీ తక్కువ ఇంగ్రీడియంట్స్ తో ఎలా చేశాను అన్నది ఇప్పుడు మీరు చూస్తారు ఫ్రెండ్స్ పంప్కిన్ సూప్ చేసుకోవడానికి మనకి ఏమేం కావాలి అన్నది తెలుసుకుందాం ఇది ఎవరైనా ఎలర్జీ ఉన్నవారు తప్పించి అందరికీ చాలా హెల్దీ అండి క్యాలరీస్ కూడా తక్కువ ఉంటాయి 80 to 100 క్యాలరీస్లోనే ఉంటుంది ఒక బౌల్ ఆఫ్ పంప్కిన్ సూప్లో చాలా బేసిక్ ఇంగ్రీడియంట్స్తో నేను ఇవాళ మీతో పంప్కిన్ సూప్ చూపించిపోతున్నాను మనకి వింటర్ మొదలైపోయింది చాలా చల్లగా బాగుంటున్నప్పుడు వెదర్ ఈవినింగ్ డిన్నర్ టైంలో మీలో ఎవరైనా ఫుడ్ అంటే రైస్ చపాతి ఇలాంటివి తినడానికి ఇంట్రెస్ట్ లేదు అనుకున్నప్పుడు మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉండి ఆకలి వేయట్లేదు చలికాలం సాయంత్రం పూట అరగట్లేదు అనుకున్న వాళ్ళు ఇలాగా సూప్స్ తీసుకోండి నేను మీకు ఇకపై సూప్స్ చూపిస్తూ ఉంటాను మధ్య మధ్యలో ఇది వచ్చి పంప్కిన్ సూప్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ సైజ్ షేప్స్లో కట్ చేసుకోవచ్చు బికాజ్ ఇవన్నీ ప్రెషర్ కుక్ చేస్తాం కాబట్టి ఒక 10 వెల్లుల్లి రెబ్బలు నేను చూపించినంత గుమ్మడి పండు తీపి గుమ్మడి తీసుకున్నాను అన్ని మిరియాలు తీసుకున్నానండి మీరు మిరియాలు పౌడర్ అయినా తీసుకోవచ్చు అండ్ పెద్ద ఉల్లిపాయ ఒకటి కట్ చేసి పెట్టుకున్నాను నేను ప్రెషర్ కుక్కర్లో చేసేస్తున్నాను కాబట్టి బటర్ బదులు నేను చూసారు కదా ఒక టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకున్నాను మీకు చాలాసార్లు చెప్తాను నేను వీడియోలో నెయ్యి హెల్దీ ఫ్యాట్ కాబట్టి సో నెయ్యిలో నేను ఈ గార్లిక్ అండ్ పెప్పర్ని ఒక్కసారి ఎర్రగా అయ్యేదాకా ఉంచి దాంట్లో ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకుంటున్నాను ఒక 2 నిమిషాలు ఉల్లిపాయలు మనకి ట్రాన్స్పరెంట్గా అయిపోతాయి చూడండి అప్పుడు ఈ గుమ్మడికాయ ముక్కలు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది లేదా అంతా ఒకలాంటి పచ్చి వాసన కానీ అనిపిస్తుంది అన్నమాట ఇందులో మీరు లో క్యాలరీ బటర్ దొరికితే అది కూడా వాడుకోవచ్చు దానికంటే ఉత్తమం నెయ్యి ప్యూర్ నెయ్యి ఉంటే చక్కగా నేను యూజ్ చేసినంత క్వాంటిటీ మీరు కూడా యూజ్ చేసుకోవచ్చు సో దీంట్లో ఇప్పుడు కట్ చేసుకున్న గుమ్మడికాయ ముక్కలు యాడ్ చేసి మీకు వాటర్ నేనైతే ఇక్కడ ఒక 400 ml నుంచి 500 ml దాకా తీసుకున్నాను ఇద్దరికే చేసుకునేటట్లయితే నేను చూపించిన గుమ్మడికాయలో హాఫ్ మాత్రం యూజ్ చేసుకొని ఒక 250 ml వాటర్ యాడ్ చేసేసుకుంటే దాంట్లో తగినంత ఉప్పు వేసేసి ప్రెషర్ కుక్ రానియండి మీరు విజిల్స్ వచ్చిన తర్వాత ఈ విధంగా ఉంటుంది దీన్ని మీరు బాగా కూల్ అయిపోయాక మిక్సీలో ఒకసారి బ్లెండ్ చేస్తే చూసారు కదా ఈ విధంగా వస్తుంది కొంచెం మళ్ళీ బాయిల్ చేసుకోవాలి బికాజ్ ఇది రూమ్ టెంపరేచర్కి వచ్చేసింది కదా అందుకని ఒక్కసారి వేడివేడిగా మరిగించుకుని పైన మీరు పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకున్నా ఆరిగానో యాడ్ చేసుకున్నా మనకి పిజ్జాతో వచ్చే ఈ హెర్బ్స్ ఏ వేసుకున్నా టేస్టీగా ఉంటుంది మీరు ఇంకా పంప్కిన్ సీడ్స్ ఉన్నా కూడా సన్ఫ్లవర్ సీడ్స్ ఫ్లాక్స్ సీడ్స్ ఇవన్నీ కూడా వేసుకొని క్రంచ్ యాడ్ చేసుకుని తినచ్చు ఇక్కడ నేను డిన్నర్లో ఈ అలచందలు ఉంటాయి కదా బ్లాక్ ఐడ్ పీస్ అన్న కౌ పీస్ అన్న దాంతో స్టిర్ ఫ్రై చేశాను లంచ్కి చపాతీలో సో అది ఉండిపోతే దాంతో ఎంజాయ్ చేశాను సో మీరు తప్పకుండా ఈ పంప్కిన్ సూప్ తయారు చేసి చేయండి అండ్ వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు అండ్ చెప్పాను కదా లో క్యాలరీ సూప్ ఇది మీ అందరికీ ఇవాళ ఈ వీడియో నచ్చిందనుకుంటాను తప్పకుండా మీరు కూడా ట్విట్టర్లో రీట్వీట్ చేయండి మధు పోస్ట్ని నేను డిస్క్రిప్షన్లో లింక్ అనేది షేర్ చేశాను కామెంట్లో కూడా పిన్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై